నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొద్దిసేపటి క్రితం అద్దంకిలో సిద్ధం 4 శివరి సభ, లక్షలాదిగా తరలివచ్చిన జనం మధ్య ప్రతిపక్ష పార్టీలపైన, అదేవిధంగా జాతీయ పార్టీలు కూడా కొన్ని సురకలు అందించారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో భీమిలీలో 3 లక్షలు, రాప్తాడులో, దిందులూరులో 6 లక్షలు, రాప్తాడులో 10 లక్షలు, అద్దెంకిలో 15 లక్షలు పైబడి, అంటే 350 ఎకరాల స్థలంలో 100 ఎకరాలు, 150 ఎకరాలు పార్కింగ్ పోను, మిగిలిన అన్ని ముఖ్యంగా పార్టీ కేడర్ కోసం పెట్టిన మీటింగ్ ఇది. పార్టీ కేడరు అధికంగా ఎక్కువగా తరలివచ్చారు. భారీ సక్సెస్ సిద్ధం సభ అని చెప్పాలి, ఎందుకంటే ఎటు చూసినా జనం, ఎక్కడికి వెళ్ళినా రోడ్లపైన ట్రాఫిక్ జామ్, కొంతమంది మీటింగ్లోకి రాలేని బస్సులో, రోడ్ల మీదే బస్సుల్లో ఉండే పరిస్థితి. గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పి సిద్ధం సభ అనుకోవాలి. మరి సిద్ధం సభలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేసినా, ఒకప్పుడు తెలుగుదేశం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు, వైఎస్ఆర్సీపీ పెట్టకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేయడంలో చంద్రబాబు గారు టాప్. ఈరోజు ట్రెండ్ సెట్ అంతా జగన్ గారు చేసే పరిస్థితి వచ్చింది. జగన్ గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని ఇతర పార్టీలు అనుసరిస్తూ పథకాలతో పాటు కార్యక్రమాలు, సభల తీరు కూడా అనుసరించే విధానం ఇతర పార్టీలు అనుసరిస్తున్నాయి. ఇవాళ ట్రెండ్ సెట్ చేయడంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యని చెప్పి అనుకోవాలా. ఎక్కడ చూసినా జనం, ఇటు చూసినా జనం, ఆ జనాలను చూసి జగన్ గారు ఒక కొత్త జోష్గా కనిపించారు. ప్రజలకు ఒక సందేశం, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సందేశం, అదేవిధంగా కేడర్కి కూడా వైఎస్ఆర్సీపీని మీరు కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి జరగాలంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలో రావాలి, ప్రతిపక్ష పార్టీలు చెప్పే మోసపూరితమైన వాగ్దానాలు నమ్మితే మళ్ళీ మోసపోతారు, మిమ్మల్ని మీరే మోసం చేసిన వాళ్ళు అవుతారు, గుమ్మం ముందుకి పాలన ఉండదు, పథకాలు ఇంటికి రావు, పెన్షన్ సౌకర్యం ఇళ్ళవద్దు చేరదు, వృద్ధాప్యులున్న వృద్ధులు ఇబ్బందులు పడే పరిస్థితి, ఇవన్నీ ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చే జరిగే ఇబ్బందులు. కానీ అది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఈ 4.5 సంవత్సరాల్లో అనేక పథకాలు స్వయంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా డీపీటీ విధానంలో నేరుగా ఇళ్ళకి అందించి లబ్ధిదారుకి అందించింది. అలాంటి పరిస్థితి, అలాంటి పరిపాలన కావాలంటే మళ్ళా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాలి. ఆ దిశగా ప్రజలు, అదేవిధంగా పార్టీ కేడర్ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఎన్నికలకు సంసిద్ధం చేసి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టేలా పార్టీ కేడర్ అంతా పనిచేయాలని చెప్పి కేడర్ అందరికీ దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ఈరోజు జరిగిన సిద్ధం సభ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు సూక్ష్మంగానే గ్రహించే. మరి ఈ నెల 17న చంద్రబాబు గారు సిలకలూరుపేట, గుంటూరు జిల్లా సిలకలూరుపేట ఎన్నికల మేనిఫెస్టోకి సభ ఏర్పాటు చేశారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి పథకాలు, ఇప్పటికే 6 ఫార్ములా స్కీమ్స్ ప్రజలకు తీసుకొచ్చారు. మరి ఆ 6 ఫార్ములా స్కీమ్స్ మీదే జగన్ గారు ఇప్పుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ 6 పథకాలు అమలు చేయాలంటే దరిదాపుగా 90,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న నవరత్నాల్లో 8 పథకాలు అమలు చేస్తే 52,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు.
కాబట్టి పెన్షన్ 50 సంవత్సరాలు దాటిన పెన్షను 50 సంవత్సరాలు దాటిన వారికి బీసీలకి 4000 రూపాయల పెన్షన్ నెలకి, అంటే ఇవి రెండు కలిపితే 1,45,000 కోట్ల రూపాయలు ఈ 7 స్కీములకు ఉపయోగపడితే రాష్ట్ర బడ్జెట్ ఎంత, రాష్ట్ర అభివృద్ధి ఎంత, ఇంక మిగతా ప్రాజెక్ట్స్కి ఏం చేస్తారు, ప్రజలు గమనించాలి, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి జగన్ గారు క్లియర్ కట్గా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా జగన్ గారు మాట్లాడే ప్రతి మాటకి కేరింతలు కొడుతూ తమ ఆనందోత్సవాల్ని పంచుకునే ప్రయత్నం చేశారు. మీటింగ్ చివరిలో ఒక వినూత్నంగా ఒక సంకేతం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరి జేబులో ఉన్న సెల్ ఫోన్లు తీసి సెల్ ఫోన్లో ఉన్న టార్చ్ లైట్ని వెలిగించి వైఎస్ఆర్సీపీ పథకాలు లేదా వైఎస్ఆర్సీపీ పథకాలు రావాలంటే మీ సంఘీభావం తెలపాలని చెప్పి టార్చ్ లైట్ని సెల్లో ఉన్న టార్చ్ లైట్ది ఆన్ చేసి అందరినీ చూపించమన్నారు. అందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా, అంటే రాష్ట్రవ్యాప్తం మీన్స్ అక్కడ ఉన్న మీటింగ్ ఎంతమంది వచ్చి అంతమంది లక్షలాది మంది సెల్ ఫోన్లు తీసి టార్చ్ లైట్ని వెలిగించి పైకెత్తి సంఘీభావం తెలిపారు. ఒక వినూత్నమైన రీతిలో ప్రతి మీటింగు సిద్ధం సభలు జరుగుతున్నాయి. మరి ఇవాళ జరిగిన సిద్ధం సభ కూడా చాలా సక్సెస్ఫుల్గా, గ్రాండ్ సక్సెస్గా, ఎన్నికలకు నాంది పలుకుతూ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతిపక్షాలకి షటార్లు వేస్తూ ప్రతిపక్షాలను నమ్మితే మళ్ళా జన్మభూమి కమిటీలు ప్రత్యక్షమవుతాయని చెప్పి హెచ్చరిక చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో ముగింపు ప్రసంగం చేశారు. ఒక ర్యాంప్ లాగా ఏర్పాటు చేసిన ర్యాంప్ మీద ప్రజల దగ్గరికి వెళ్ళి నమస్కరించి వారితో మమేకమయ్యి వారందరితో నమస్కారం పెట్టిన తీరు కేడర్లో కొత్త జోష్ కనిపించింది. ఇది ఒక కొత్త ట్రెండ్. ప్రతిదీ ట్రెండ్ సృష్టించడంలో జగన్ గారే రాజకీయాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ర్యాంప్ విధానాన్ని కూడా ప్రతి సభలో, అంటే సిద్ధం సభలో జగన్ గారు ఏర్పాటు చేసి ఈ యొక్క ర్యాంపు ద్వారా ప్రజలకి, 4 దిక్కులు ఉన్న ప్రజలకి, లక్షలాది మంది వచ్చిన ప్రజలకి నమస్కారం చేస్తూ వారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఒక కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టిన జగన్ గారు 4వ చివరి సభ భారీ సక్సెస్ కావడంతో వైఎస్ఆర్సీపీ కేడర్లో ఒక కొత్త జోష్ కనిపిస్తుంది. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, OPD, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.